టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. సీసీటీవీని పరిశీలించి నిందితుల్ని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. వైసీపీ నేత దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో దాడి జరిగినట్టుగా ఆరోపణలున్నాయి. బెజవాడ కృష్ణలంక, గుణదల, రాణిగారితోట ప్రాంతాలకు చెందినవారే ఎక్కువ మంది దాడి ఘటనలో పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. 100 మందికి పైగా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. నిందితుల్ని గుర్తించిన పోలీసులు వారి కదలికలపై దృష్టి పెట్టారు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. సీసీటీవీని పరిశీలించి నిందితుల్ని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. వైసీపీ నేత దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో దాడి జరిగినట్టుగా ఆరోపణలున్నాయి. బెజవాడ కృష్ణలంక, గుణదల, రాణిగారితోట ప్రాంతాలకు చెందిన వారే ఎక్కువ మంది దాడి ఘటనలో పాల్గొన్నట్టు పోలీసులు గుర్తించారు. 100 మందికి పైగా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. నిందితుల్ని గుర్తించిన పోలీసులు వారి కదలికలపై దృష్టి